హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మస్తు ఉన్నారు అనుకుంటున్నా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో గివ్ అవేస్ అనమాట. సో గివ్ అవేస్ ఎప్పుడు రన్ అవుతాయని చెప్పేసి మన ఛానల్లో ఉన్నది. సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకుందంటే, సో లైవ్ అనమాట. సో నా వాచ్ అవర్ ఎంత పోయిందంటే, సో నా పాత వీడియోస్కి నేను వాచ్ అవర్ కౌంట్ చేయలే అన్నట్టు. యూట్యూబ్ వచ్చేసి ఏంటంటే, నేను మధ్యలో మానిటైజేషన్ చేసుకున్నాను అనమాట. సో మిగతా అంతా వాచ్ అవర్ అనేది తీసేసింది ఆటోమేటిక్గా. నేను నన్ను ఆ యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టేసినా, సో ఎందుకు తీసేసారు అట్లా మొత్తం పెట్టితే, సో వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు. సో మ్యాక్స్ ఒక 1000 ఎబో వాచ్ అవర్ అయితే వేయింది. సో ప్లీజ్ మీరు ఏం చేస్తారంటే, సో నేను అందుకు నిన్న అంత సీరియస్ ఉన్నాను నేను లైవ్లో. సో ప్లీజ్ ఏం చేస్తారంటే, ఒక 10 వాచింగ్ ఎబో తెప్పియండి, మళ్ళీ మనం వాచ్ అవర్ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాక్సిమం అయిపోతుంది. సో ఇంకొక 1 మంత్ 2 మంత్స్ జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈవినింగ్ ఉంటుంది ఓవర్ ఆన్లైన్ క్లాస్ అయితే ఉండదు. సో 5 PM నుంచి 6 PM 1 అవర్ ఉంటుంది, జస్ట్ 1 అవర్ వాచింగ్ చేయండి. సో మనం వన్ మంత్లో మనం రికవర్ అయిపోవచ్చు మన వాచ్ అవర్. సో ప్లీజ్ మీరు ఇంకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇట్లా, సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అంతే లైవ్ని షేర్ చేయండి. సో లైవ్లో గేమ్ ప్లే ఆడదంటారా అని చెప్పేసి, సో ఇన్వైట్ చేయండి మీ ఫ్రెండ్స్ని. అండ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ కూడా కొడతారు. ఓకేనా? సో ప్లీజ్, ఓకేనా? మరి నేను మొన్న నుంచి లైక్లు అడుగుతున్నా, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 10 వాచింగ్ ఎబోస్ చేయాలో. సో సెట్ అయిపోతుంది. నేను రియాలే నేను చెప్తున్నాను, నా వాచ్ చాలా పోయింది. సో ఇప్పుడు వచ్చేసినది ఇంకా చెప్పలేము. సో ఓకే. సో ఏంటంటే గివ్ అవేస్కి వచ్చేసి ఏంటంటే, సో నవంబర్ 4th అనమాట. సో ఆ రోజు మనం బర్త్డే. సో ఏంటంటే, సో ఆ రోజు కొన్ని గివ్ అవేస్ పెట్టబోతున్నాం. సో నేను చెప్పినా కదా ఆల్రెడీ, టాప్ 5 సెలెక్ట్ చేసిన సపోర్ట్ వాళ్ళకి వెళ్ళి, సో వాళ్ళకి ఒకళ్ళు పోతారు. సో టాప్ 2 ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సో నేను ఏం చేస్తాను, ఒక చిన్న రూమ్ ఏదో ఒకటి అట్లా క్రియేట్ చేస్తాను. సో ఒకళ్ళు స్పెక్టేటర్లు ఉంటారు, టాప్ 1 సపోర్టరు. సో మిగతా ఇద్దరు పడితే, సో వాళ్ళకి హైయెస్ట్ స్కిల్స్ ఉంటాయో, సో వాళ్ళిద్దరికి వీక్లీ మెంబర్షిప్ ఇచ్చేస్తా. టాప్ 1 టాప్ 2లకి ఇచ్చేసి వీక్లీ మెంబర్షిప్ ఇచ్చేస్తాం. సో ఓకేనా? సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మన రూమ్కి ఒక 50 డైమండ్స్, రూమ్కి 100 డైమండ్స్ ఉంటుంది. కామన్ పికప్ వచ్చేసి ఒక 50 డైమండ్స్ ఉంటుంది. ఇంకో టీం కూడా అనమాట. సో టీం కూడా అందరికి తెలియదుగా. సో ఇప్పుడు చూపిస్తున్నాయండి ఇక్కడికి వెళ్ళేసి. సో నేను ఏదో ఒకటి 3 పెడతా, సో దీనిలోకి వచ్చేస్తా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, సో టీం కూడా ఇచ్చాను అన్నట్టు. సో టీం కూడా ఏం చేస్తాను అంటే, సో నేను ఒక లెటర్ సెలెక్ట్ చేస్తాను. సేమ్ మున్నాబాయ్ లెక్కన అన్నట. సో మున్నాబాయ్ బర్త్డే ఇవాళ యాక్చువల్గా. సో హ్యాపీ బర్త్డే టు మున్నాబాయ్ బ్రో, హ్యాపీ బర్త్డే. అండ్ ఇంకోటి వచ్చినట్టు మన టీం కూడా అనమాట. సో నేను ఒక లెటర్ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసిన తర్వాత పక్కకు తీయాలని అనుకో, ఏ లెటర్ తోలు ఉన్నారనుకోండి, అలెక్సా ఇట్లా కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి కదా. సో వాళ్ళని నేను యాడ్ చేయలేను. సో టీం కూడా కొట్టేసి వాళ్ళు వచ్చేసేయాలి. సో ఏ లెటర్ కనడానికి ఫస్ట్, సో వాళ్ళకి డైమెండ్స్ అనేవి టాప్ అప్ చేస్తాను. సో అదొకటి ఉంటుంది 50 డైమండ్స్. ఓకేనా? సో ఆ రోజు అయితే నేను ఆన్ ద స్పాట్ లైవ్లో చేసేస్తా. సో ఒక మ్యాక్సిమం 2-3 అవర్స్ లైవ్ అయితే ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకున్న ఆరు మాత్రం మ్యాక్సిమం 15-20 ఎబో వాచింగ్ అయితే ఉండాలి. సో ఇంకో చిన్న చిన్న గివ్ అవేస్ మా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో చూద్దాం వాళ్ళు ఎంత స్పాన్సర్ అయ్యే బట్టి మనం చేసేద్దాం. ఓకేనా? సో ఆ రోజు నవంబర్ 5th గివ్ అయితే క్యాన్సిల్ కావు. సో అది పర్మనెంట్ అనమాట. సో నిన్న క్యాన్సిల్ ఎందుకైనా 1 వాచింగ్తో ఏంటంటే, సో నేను లైవ్ పెట్టి ఒక 18-20 మినిట్స్ అయింది. సో వాళ్ళు ఇంకా ఒవ్వలకి వస్తలేరు. సో నోటిఫికేషన్ వెళ్ళింది, నాకు కూడా ఇంకా మొబైల్కి వచ్చింది. పర్టికులర్గా అందరికి అయితే వేయింది. సో ఫస్ట్ లైవ్ అనమాట. సో ఆ రోజు, సో ఫస్ట్ లైవ్ అయితే అందరికి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో ఎవ్వరైతే రాలేదు. సో ఆ రోజు తక్కువ లైవ్స్ కూడా పడ్డాయి. సో ఓన్లీ మన మోడరేటర్స్ వచ్చారు. సో మోడరేటర్స్ వాళ్ళు వేనాయి. సో మళ్ళీ వస్తాయి ఒక డిసెంబర్లోపు వస్తాయి. సో ఓకేనా? మళ్ళీ ఇప్పుడు అందరు మోడరేటర్స్ పోతాయి. సో ఓన్లీ మనం డిసెంబర్లోపు అయితే వస్తాయి మన మోడరేటర్స్. అండ్ పాయింట్స్ కూడా సెట్ చేయబోతున్నాం. సో పాయింట్స్ కూడా గివ్ అవే పెడదాం అనుకున్నా ఏంటంటే, స్ట్రీమ్ ల్యాబ్స్ ఏం చేసిందంటే, మేము యాక్చువల్గా స్ట్రీమ్ ల్యాబ్స్ పేజ్ అని ఉంటుంది గూగుల్కి, కనుక ఆ పేజ్ అనేది రిమూవ్ చేసినాం. సో ఆటోమేటిక్గా పాయింట్స్ అని డిఫాల్ట్గా వెళ్ళిపోయినాయి. సో ఎందుకు చేసి అని చెప్పేసి, మేము ఒక మంచి చిన్న మొబైల్ అయితే ఉంది. సో దాన్ని సెట్ చేసి మళ్ళీ డిసెంబర్ నుంచి మోడ్స్ అండ్ ఇటన్నీ వచ్చేసాయి. సో మీరైతే 10 వాచింగ్ ఎబో ఇప్పిస్తాను కూడా. మన వాచ్ చాలా పోయింది, ఎబో 1000 అయితే ఎగిరిగింది. సో నిన్న రిక్వెస్ట్ పెట్టేసిన వాళ్ళకి మళ్ళీ ఎంత ఎందుకు పోయింది, అంత ఎందుకు పోయింది అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ పోతారు. సో మనకు వచ్చి డైరెక్ట్ వాచ్ అవర్ వెళ్ళిపోయింది. సో అదేందో నాకు అర్థం కాలే. సో మీరు రికవర్ చేస్తారని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి ఈ వీడియోని కూడా. సో గివ్ అయితే ఉంటుంది. సో మిస్ చేయకండి. ఓకేనా? మరి సో మళ్ళీ 2K అయితే గివ్ అవే ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే గిన్ని కానీ గివ్ వెళ్ళి ఇంకా మళ్ళీ అయిపోతుంది ఇంకా. సో 2K గివ్ అవే ఉంటుందో ఉండదో మళ్ళీ చూద్దాం. ఓకేనా? మరి ఈ వీడియో ఇంతవరకే. సో వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయాలన్న. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే పర్టికులర్గా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఒక చెంగేష్, సో మనకు ట్విట్టర్ని నాకు పోస్ట్ చేసిన కమ్యూనిటీలో ఏంటంటే, మన ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంది. సో దానిలో మనకు 100 ఎబో ఫాలోవర్స్ వచ్చిన తర్వాత, సో మనం 10 డేస్ గివ్ అవే అయితే పెట్టబోతున్నాం. సో 10 డేస్ గివ్ అవే అంటే 50 డైమండ్స్ లేకుంటే 100 డైమండ్స్ మీరు సెలెక్ట్ చేయలేదు. సో మనం ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క వీడియోని, లేకపోతే పోస్ట్ మన పిక్స్ అనేది ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఆ పిక్ కింద పోయి రీట్వీట్ కొట్టేసి, సో మీరు కామెంట్ చేయాలి మీ ఐడియాని పెట్టేసి, మీ కామెంట్ చేసి అయిపోతుంది. సో మేము 10 డేస్ గివ్ ఎప్పుడంటే, సో 100 ఫాలోవర్స్ స్టార్ట్ అయిపోయినాక మాకు పోస్ట్ చేస్తాం. సో ఫ్రమ్ టుడే 10 డేస్ గివ్ అయ్యి స్టార్టింగ్ అని చెప్పేస్తాం. సో అది అలా ట్విట్టర్ని కూడా ఫాలో అవ్వండి.
సో ఓకేనా, ఇంక నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్నది, జస్ట్ ఒక 1 మంత్ అవుతుంది. సో జల్ది జల్ది ఫాలో కండి. సో 100 ఫాలోవర్స్ కంప్లీట్ చేస్తే మనం గివ్ అయితే పెట్టుకుందాం. ఓకేనా మరి, ఈ వీడియో ఇంతవరకు. థ్యాంక్ యూ గైస్, బాయ్.